ఫ్రీడమ్ టు ప్రే ఈ ఆర్టికల్ శబరిమల టెంపుల్లోకి మహిళల్ని ఎల్లో చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్, అంటే కాలానికి తగినట్టుగా మారగలిగే పవర్ని మళ్ళీ చూపించింది. కాన్స్టిట్యూషన్ ఏ రిలీజియన్ అయినా టూ వేస్లో ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకటి, ఇండివిజువల్ రైట్స్, అంటే ఏ ఇండివిజువల్ అయినా తనకి నచ్చిన రిలీజియన్ని ప్రాక్టీస్ చేసి ప్రొఫెస్ చేసి ప్రాపగేట్ చేయొచ్చు. ఇంకొకటి, గ్రూప్ రైట్స్, అంటే ఏవైనా రిలీజియస్ డామినేషన్స్, అంటే తెగలు వారి రిలీజియస్ అఫైర్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన లీగల్ ఛాలెంజ్ అనేది విమెన్కి ఉన్న ఇండివిజువల్ రైట్స్కి ఇంకా టెంపుల్కి ఉండే గ్రూప్ రైట్స్కి మధ్యలో. విమెన్ని అంటే 10 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉండే ఏజ్ గ్రూప్ని శబరిమల టెంపుల్లోకి ఎలా చేయట్లేదు. సో ఈ కాన్ఫ్లిక్ట్ని టెంపుల్ గ్రూప్స్కి ఇంకా ఉమెన్ ఇండివిజువల్స్కి మధ్యలో లీగల్ ఛాలెంజ్ లాగా సుప్రీంకోర్టు చూసింది. విమెన్ అంటే 10 to 50 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళల్ని అయ్యప్ప టెంపుల్లోకి ఎలా చేయరు, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి 41 డేస్ దీక్ష తీసుకోవాలి. సో ఉమెన్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కాబట్టి ఇది కుదరదు కాబట్టి వాళ్ళని ఎలా చేయట్లేదు అని టెంపుల్ అథారిటీస్ చెప్తున్నాయి. అయితే ఉమెన్ ఇండివిజువల్స్కి ఎక్కడైనా వర్షిప్ చేసుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లీగల్ ఛాలెంజ్ అనేది వచ్చింది. సుప్రీంకోర్టు ఈ ఛాలెంజ్లో గ్రూప్ రైట్స్ కంటే కూడా ఇండివిజువల్ రైట్సే ఎక్కువ అని ఒక లీగల్ ప్రిన్సిపల్ని ఫాలో అయింది. విమెన్ని టెంపుల్లోకి ఎలా చేయకుండా ఉండడానికి టెంపుల్ అథారిటీస్ యూజ్ చేస్తున్న డిఫెన్సెస్ ఏంటంటే, శబరిమల డెవోటీస్ అందరూ ఒక డినామినేషన్ అని, డినామినేషనల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ కాపాడాలి అని ఒకటి. ఇంకొకటి, అయ్యప్ప సెలబేట్ అంటే బ్రహ్మచారి కాబట్టి విమెన్ని ఎలా చేయకుండా ఉండే రైట్ వాళ్ళకు ఉంది అని ఇంకొక డిఫెన్స్. థర్డ్ది, ఇది ఒక ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని, ఇందులో ఉమెన్ని ఇంటర్ఫియర్ చేయకూడదని థర్డ్ డిఫెన్స్ వాడుతున్నారు. అయితే మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ ఏం చెప్తున్నారంటే, లార్డ్ అయ్యప్ప అనే ఆయన హిందూయిజంలో పార్టే కానీ అది ఒక సపరేట్ డినామినేషన్, అంటే సపరేట్ గ్రూప్ కాదు అని, ఇంకా హిందూయిజంలో ఉమెన్ని ఎలా చేయకూడదు అనే ఒక రూల్ ఏం లేదు అని చెప్పారు. సుప్రీంకోర్టు ఈ కేసుని కేవలం 2 ఆస్పెక్ట్స్కి మధ్యలో గొడవలాగా కాకుండా, ఒక ఫామ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లాగా కాకుండా, మధ్యయుగ కాలం నుంచి విమెన్కి అంటిస్తున్న స్టిగ్మాస్, అంటే కలంకాలన్నింటినీ తీసేయాలనుకుంది. దీంట్లో భాగంగానే బయలాజికల్ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఎలాంటి ఫామ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అయినా కానీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. డివోషన్ అనేది జెండర్ స్టీరియోటైప్స్కి అంటించకూడదు అని చెప్పింది. అయితే జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం కోర్టు దాని మొరాలిటీని, రేషనాలిటీని రిలీజియన్ మీద, అంటే ఒక డైటీ వర్షిప్ మీద ఇంపోజ్ చేయకూడదు అని చెప్పింది. ఈమె ఇండివిజువల్ రైట్స్ కంటే కూడా ఇన్స్టిట్యూషన్ ప్రిజర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది. కోర్టు తీసుకున్న ఈ డెసిషన్ కాన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ని రీఎఫర్మ్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్కి గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇచ్చింది.